వెల్కమ్ టు షో టైం. ఆర్ఎక్స్ 100 సినిమాతో పాయల్ రాజ్పుత్ తెలుగు కుర్రాల గుండెల్లో బలంగా నాటుకుపోయింది. ఆర్ఎక్స్ 100 తర్వాత ఫిలిం ప్రొడ్యూసర్లు సైతం తమ సినిమాల్లో గెస్ట్ అపీరెన్స్గా పాయల్ గ్లామర్ను ఉపయోగించుకున్నారు. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ డేట్లు అస్సలు ఖాళీ లేవు. ఆర్డీఎక్స్ లవ్, వెంకీమామ, రవితేజ డిస్కోరాజా సినిమాలతో పాటు తమిళ్లో ఏంజిల్ అనే సినిమాలో నటిస్తోంది. ఇక ఆర్డీఎక్స్ సినిమాకు సంబంధించి కొన్ని ఫోటోలు విడుదల చేసి కుర్రకారు గుండెల్లో వేడి పుట్టిస్తోంది పాయల్. సాహో ట్రైలర్ ఊహించినట్టుగానే సూపర్ రెస్పాన్స్ను సొంతం చేసుకుంది. హాలీవుడ్ లెవెల్లో యాక్షన్ సీన్స్ తెరకెక్కించాడు డైరెక్టర్ సుజిత్. రెండవ సినిమాకే ఈ లెవెల్లో వర్క్ చేయడం పట్ల పలువురు ప్రముఖులు సుజిత్ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇక ముంబై నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్గా కనబడనున్నారు. 2,000 కోట్ల బ్యాంక్ రాబరీని ఛేదించే దిశగా కథ సాగుతున్నట్టు తెలుస్తోంది. హీరోయిన్ శ్రద్ధా కపూర్ కూడా యాక్షన్ సీన్లు ఇరగదీసింది. ఇక ప్రభాస్ శ్రద్ధా కపూర్ల మధ్య లవ్ సీన్స్ కూడా కొంతవరకు యాక్షన్తో కూడుకొనున్నట్టు తెలుస్తోంది. సండే షూటింగ్ మోడీగా ఉందంటూ రాశి ఖన్నా సరదాగా ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ భామ వెంకీమామ సినిమాలో నటిస్తోంది. వీటితో పాటు మరో 4 తమిళ సినిమాల్లో బిజీగా గడుపుతోంది. ఇటీవలే ఓ హెల్త్ కేర్ మ్యాగజైన్కు ఫోజులు ఇచ్చిన రాశి చాలా స్లిమ్గా తయారైంది. మెగావారి కోడలు ఉపాసన చిరంజీవి మామయ్యను ఇంటర్వ్యూ చేసింది. ఇక అత్తమామలను పొగడ్తలతో ముంచెత్తింది. మా అత్తయ్య మామయ్య నాకు బెస్ట్ బ్రాండ్ అంబాసిడర్లు అంటూ హితాబిచ్చింది. ఇంకా నేను చేసే ప్రతి పనికి ప్రోత్సాహం ఇస్తుంటారు. వారి కోడల్ని అయినందుకు గర్వంగా ఉందంటూ ట్వీట్ చేసింది ఉపాసన. We'll be right back.